పాపులర్ మూవీ వస్తుంది కదా, దానిపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా అంచనాలు అయితే ఉన్నాయండి, మాకు బాగుంటాయని. రామ్ చరణ్ ఇంకా రాజమౌళి డైరెక్షన్, ఇంకా ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి యాక్చువల్గా చాలా అసంగ్ ఉంటుంది, మస్తు ఉంటుంది సినిమా, మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకు. మూవీ అయితే అబ్సల్యూట్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, ఎందుకు చేయం, అంత పెద్ద డైరెక్షన్లో వస్తుంది కాబట్టి. ఇది మగధీర తర్వాత RRR మూవీ, ఇది మగధీర తర్వాత ఇదే హిట్ అయ్యి మంచి సెన్సేషను. ఇంకోటి ఎన్టీఆర్ కూడా జైల్లోకి వచ్చే తర్వాత RRR అంటే కొంచెం బాగానే ఉంటుంది. దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి, హిట్ అయితే సినిమా బాగుంటుంది. ఇద్దరు చాలా పెద్ద హీరోలు కాబట్టి బాగుంటుంది సినిమా, ఎక్స్పెక్టేషన్ అయితే బాగానే ఉన్నాయి. రాజమౌళి గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఆనంటే ఎరగదీసడే ఉండదు. ఆల్మోస్ట్ నేను ఎక్స్ప్రెషన్ కానీ ఆయన డైరెక్షన్ కానీ మంచి కాంపిటీషన్ బాగున్నది, ఇద్దరు సూపర్ గుడ్ ఫిల్మ్ అని అన్నట్టు. అది రాజమౌళి అనేసి అంటే ఒక నమ్మకం అండి ప్రజలకి, మంచిగా ఉంటుంది అనేసి. అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇదే అంటే వాళ్ళిద్దరు కలిపి వస్తే ఇంకా ఫ్యాన్స్కి ఫుల్ నమ్మకం అనమాట. ఆయన ఎట్లయినా చూస్తారు ఎవరైనా, ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి. బాహుబలి అవన్నీ మంచి ఇట్టు మీద ఉన్నాయి కాబట్టి ఒక నమ్మకం అనమాట ప్రజలకి. అంతే ఉన్నారు కదా ఫ్యాన్స్కి ఫుల్ నమ్మకాలు ఉంటాయి అనమాట, వీళ్ళిద్దరు మంచి హీరోలు కాబట్టి బాగుంటుంది అనేసి ప్రజలకు ఒక నమ్మకం మీద. మళ్ళా ఆయన డైరెక్షన్ బాగుంటుంది కదా, రాజమౌళి డైరెక్షన్ అయితే ప్రజలకి ఎవరికైనా లేడీస్కి జెంట్స్కి అందరికీ మంచిగా నమ్మకాలు ఉంటాయి. దానిపై ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మగధీర రామ్ చరణ్ గారు మళ్ళీ ఇదే సినిమా చేయడం రాజమౌళి గారితో. ఎన్టీఆర్ కూడా ఇదివరకు ఒక 3-4 మూవీస్ తీశారు, దాని తర్వాత ఇదే టాప్ సినిమా అని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మా ఫ్యాన్స్కి ఎంత పండగ. ఇది సినిమా భారీ బ్లాక్ బస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము, ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ ఏంటో మనం ఇదివరకు బాహుబలిలో చూసాం, ప్రభాస్ గారు ఏ లెవెల్లో ఉన్నారు, రాజమౌళి గారి డైరెక్షన్, ఆ సినిమా మూవీ అంత తెలుసు కాబట్టి ఈ RRR కూడా అంతే ఉంటుందని మనం ఎక్సెప్ట్ చేయొచ్చు. రామ్ అంటే మాస్, రామ్ చరణ్ అంటే ఇంకా ఫ్యామిలీ, ఇంకా అన్నీ ఉంటాయి. సో మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టాం. రాజమౌళి గారి డైరెక్షన్లో కదా ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? రాజమౌళి గారు అంటే ఆల్రెడీ మనం బాహుబలి అవన్నీ చూసేసినాం, ఇంకా ఆరేంజ్లో ఉంటుంది. సినిమా అంటే బాగున్నాయని అనిపిస్తుంది మాకు, ఇంకా ఇంకా ఐడియా లేదు, విన్నాం బాగున్నాయని. రాజమౌళి గారి డైరెక్షన్లో వస్తుంది కదా మూవీ, బాగుంటుంది అండి. ఎక్స్ప్లెయిన్ అంటే డైరెక్టర్ రాజమౌళి కదా, మళ్ళీ బాహుబలి తగ్గట్టు ఉంటుంది. అంటే మల్టీ స్టారర్స్ తీస్తున్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరు స్టార్ హీరోస్ కదా, దాని గురించి ఏమంటారు? దాని గురించి అంటే బేసిక్గా ఇక ఎన్టీఆర్ ఒక ఫామ్లో ఉన్నారు, ఇక రామ్ చరణ్ వచ్చేసి ఇక అంతే, ఏం చెప్పలేను నేను. మొత్తానికి అయితే బాగుంటుందండి.